ప్రైస్ ద లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ కూడా వందనాలు. అందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. యేసు ప్రభువు సిలువ మీద పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. వాటిలో 3 మాట మనం ఈరోజు చదువుకుందాం. యోహాను సువార్త 19 అధ్యాయము 26-27 వచనాలను మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనము 3 మాట మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పలికేది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభువారు సిలువ మీద ఉండగా తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత శిష్యుని యొక్క బాధ్యతను తల్లికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క సంఘటనలు జరిగినప్పుడు యేసు ప్రభువారిని సిలువ వేయటం, ఆయనను హింసించటం, ఆయన కొట్టడం, ఆయనను చాలా బలవంతంగా తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా చూసిన శిష్యులు చాలా భయపడిపోయారు. వాళ్ళు అప్పటి వరకు ఎంతో ఆదరణ కలిగి ఉన్నారు దేవుని యొక్క మాటల వలన. ఆయనతో సహవాసము చేస్తున్న వారంతా కూడా ఒకేసారి యేసు ప్రభువారు దూరంగా ఉండటాన్ని బట్టి ఒకరినొకరు వారు ఎలాగ నెక్స్ట్ వాళ్ళు ఎలా జీవించాలి అనేది తెలియని ఒక సందర్భంలో ఉన్నారు. అయితే ఆయన ఇక్కడ ఒకరి బాధ్యతను ఒకరు అప్పగిస్తూ ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోమని ఆయన మాట్లాడుతున్న మాట ఇది. మనము మత్తయి సువార్త 12:46 వచనాన్ని మనం చూస్తే గనక యేసు ప్రభు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, అయ్యా నీ తల్లి నీ యొక్క సహోదరుడు బయట నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అన్న మాట, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తల్లి వారే నా యొక్క సహోదరులు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారి తల్లి ఎవరు, ఎవరికి ఎవరు ఆయన తల్లి, కాబట్టి ఆయన ఎవరికి బాధ్యతను అప్పగిస్తున్నాడు అనేది మనం చూస్తే, యేసు ప్రభువారి తల్లి ఆయన సహోదరులు ఎవరంటే ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేవారే అయి ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఒకరి బాధ్యతను ఒకరికి అప్పగిస్తూ ఉన్నారు. ఈ దినమందు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న మనము, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న మనము, ఒకరి పట్ల ఒకరు మనం బాధ్యత కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. సంఘములో ఉన్న మనము ఒకరితో ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టములో ఉన్నప్పుడు వారిని వెళ్ళి పరామర్శించి వారితో ఆత్మీయంగా వారిని బలపరిచే వారిగా మనం ఉండాలి. సంఘములో మనం ఉంటున్నప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, వచ్చిన వారు ఎలా ఉన్నారు, వారిని పలకరించి వారిని ఓదార్చే వారిగా మనం ఉండవలసిన వారమే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్లారా, దేవుని యొక్క సంఘమై ఉన్న మనము ఆయన యొక్క శరీరములో భాగములమై ఉన్నాము. మనము శరీరములో ఒక భాగానికి ఒక అవయవానికి నొప్పి కలిగితే ఇంకొక అవయవము పట్టి పట్టనట్టుగా ఉండదు, దాని గురించి కేర్ తీసుకుంటుందో, అలాగే మనం కూడా దేవుని యొక్క సంఘములో ఉన్న దేవుని విశ్వాసులమైన మనము, ఆయన బిడ్డలమైన మనము ఒకరి గురించి ఒకరు మనం కేర్ తీసుకోవాలి. ఒకరిని ఒకరు మనము ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి ఆత్మీయంగా. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తే గనక యేసు ప్రభు తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నారు. ఆమె ఒంటరిగా ఉంది, ఆమె ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంది. అయితే ఆమెను ఒంటరిగా ఆయన వదిలేసేయలేదు, కానీ తన బాధను తన యొక్క వేదనను పంచుకోవటానికి ఆయన అక్కడ ఒకరిని ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ముందు నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి వాడిని, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు, నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు, నన్ను ఎంకరేజ్ చేసేవారు ఎవరూ లేరు, ప్రతి ఒక్కరూ నన్ను డిస్కరేజ్ చేస్తూ నేను బాధలో ఉంటే చూసి ఆనందించేవాళ్లే అని నువ్వు అనుకుంటున్నావా, నాకెవరు సహాయంగా లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన మన కొరకు ఒకరిని తప్పక ఆయన సిద్ధపరిచేవాడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో మన చుట్టుపక్కల ఒకరిని ఆయన నీ కొరకు లేపబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన కొరకు ఒకరిని సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనం కలిగి ఉన్న దేవుడు, మనం వదిలిపెట్టే దేవుడు కాదు మనం కలిగి ఉన్న యేసయ్య. ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మన కొరకు ఒకరిని ఆయన ఏర్పాటు చేసేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు నువ్వు ఏ కష్టములో ఉన్నా నీ కొరకు దేవుడు ఒకరిని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆమేన్. నీ కష్టములో నీతో ఉండటం
చేయటానికి, నీ నష్టంలో నీతో ఉండటానికి, నీకు సహాయం చేయటానికి నీవు ఊహించని రీతిలో నీ దగ్గరకు దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఆయన సహాయము చేసేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మ ఇదిగో నీ యొక్క కుమారుడు. ఆయన బాధ్యతను అప్పగించేవాడే కాదు, ఆ బాధ్యతను ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కుమారుడుగా ఆయన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చాడు. అదే రీతిగా ఆయన మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి మా ఆయన బిడ్డలమైన మన బాధ్యతను ఆయన తప్పక నిర్వర్తించేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా భయపడకండి. ఆయన మన బాధ్యతను తీసుకొని మన యొక్క ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేసి నడిపించేవాడై ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్య. నిజమే తండ్రి, సిలువలో నువ్వు ఎంతో వేదనలో ఉన్నప్పటికీ తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించావు, శిష్యుని బాధ్యతను తల్లికి అప్పగించావు. ఈ దినములో ప్రభువా, వింటున్న ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క విశ్వాసి తన తోటి విశ్వాసుల పట్ల, తన తోటి వారి పట్ల తండ్రి బాధ్యత కలిగి తండ్రి ప్రోత్సాహపరుస్తూ ఆత్మీయంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే కృపని మీరు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నిండుగా తండ్రి అనేకమైన దీవెనలు వారి మీద కుమ్మరించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకున్న ప్రార్థనాంశాలు కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. నీకు సల్లగాలు వస్తే నీ పైన డాగీ 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 డాగీ